पदवी उन्ना लेकुना पार्टी कोसमें पनी चेस्तामने दी कॉमन गा विन्पिंचे माट पदवी उंटे इंका बागा चेस्तामने दी लोपली माट अयिते ओ पार्टी लो ओ पोस्ट कु मात्रं विपरीतमैन बैड सेंटिमेंट उंदंट पनी चेयडं चेयकपोवडं अने माट अट्लु उंचिते आ पोस्ट उंडडमे नेगटिव सेंटिमेंट गा मारिपोयिंदट उम्मडि रंगारेड्डी जिल्ला भूमुलके कादु राजकीयालकु डिमांड उंटुंदि कांग्रेस पार्टी लो सीन मरो रकंगा उंदट रंगारेड्डी जिल्ला डीसीसी प्रेसिडेंट गा चेसिन ए लीडर कु अदृष्टं कलिसि रावट्लेदट पार्टी बलोपेतानिकि एंत चेसिना चिवरिकि टिकेट दक्कटं लेदट राकराक टिकेट दक्किना नेतल सहकारं अंतंत मात्रंगाने उंटुंदट दींतो रंगारेड्डी जिल्ला डीसीसी अध्यक्षुलुगा पनिचेसिन लीडर्लंता कांग्रेस कि गुड बै चेप्पि तम दारि तामु चूसुकुंटुन्नारने डिस्कशन जरुगुतोंदट 2018 ఎన్నికలప్పుడు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కేమ మల్లేష్ పనిచేశారు ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించిన ఆయనకు టికెట్ దక్కలేదు దీంతో కాంగ్రెస్ కి రాజీనామా చేసి కారెక్కారు ఎమ్మెల్సీ ఇస్తామని గులాబీ బాస్ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అది అమలు కాలేదు ఈసారి ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ టికెట్ తనకేనని నమ్మినప్పటికీ సిట్టింగ్ కే సీట్ దక్కింది దీంతో తన ఫ్యూచర్ ఏంటని ఆలోచనలో పడ్డారట కేమ మల్లేషం ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి విడిపోయి ఏర్పాటైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఇదే అనుభవం ఎదురవుతోందట గతంలో డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన కూన శ్రీశైలం గౌడ్ లాస్ట్ టైం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరారు కూన శ్రీశైలం తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన నందికంటి శ్రీధర్ది అదే పరిస్థితి గత ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన పొత్తులో భాగంగా టీజేఎస్ కు టికెట్ కేటాయించారు ఈసారైనా టికెట్ వస్తుంది అనుకుంటే బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేరికతో టికెట్ గల్లంతైంది దీంతో కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు నందికంటి శ్రీధర్ కొత్త డీసీసీ కోసం కాంగ్రెస్ అన్వేషణ మొదలుపెట్టినా ఎవరూ ముందుకు రావటం లేదట డీసీసీ పదవి అంటేనే హస్తం నేతలు బెంబేలెత్తిపోతున్నారట మాకొద్దు బాబోయ్ అంటున్నారట ఐదేండ్లు పార్టీ కోసం కష్టపడాలి తీరా ఎన్నికలప్పుడు టికెట్ మాత్రం దక్కదు అంతదానికి శ్రమించడం అవసరమా అంటున్నారట కాంగ్రెస్ లీడర్స్ ఇక రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న చెల్లా నరసింహారెడ్డి మహేశ్వరం టికెట్ ఆశిస్తున్నారు సీన్లో మాత్రం టికెట్ బడంగపేట మేయర్కు వస్తుందన్న ప్రచారం ఉంది టికెట్ వస్తుందో రాదోనని చెల్లా నరసింహారెడ్డి టెన్షన్ పడుతున్నారట మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి డీసీసీ పదవి కలిసిరాదన్న చర్చ మాత్రం జోరుగా నడుస్తోందట